మా టీవీలో ప్రసారమయ్యే ఆమె కథ సీరియల్ అందరికీ నచ్చుతుంది రోజుకొక ట్విస్ట్ తో మంచి ఆసక్తికరంగా సీరియల్ అనేది మారుతుంది అయితే సీరియల్ కథ కథనం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ కూడా సీరియల్లో నటించే నటీ నటులు నటీమణులు కూడా అద్భుతంగా క్యారెక్టర్స్ ని పండిస్తున్నారు ముఖ్యంగా ఆమె కథ సీరియల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న రాజమాత క్యారెక్టర్ రోజు రోజుకి చాలా ఆసక్తికరంగా మారుతుంది అసలు ఈవిడ క్యారెక్టర్ ఏంటి మంచిదా చెడ్డదా అనే విషయంపై అందరూ సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇక ఆమె కథ సీరియల్ బాగా పాపులర్ అవ్వడంతో రాజమాత గురించి ఆమె రియల్ లైఫ్ గురించి చాలామంది గూగుల్లో మిగతా సాంఘిక మాధ్యమాలలో వెతకడం మొదలుపెట్టారు అయితే ఆవిడ గురించి కొన్ని నిజాలు తెలిస్తే నిజంగా అందరూ ముక్కలు వేలేసుకుంటారు ఆవిడ గురించి అన్ని నిజాలు ఉన్నాయి మరి మరి ఇంతకీ ఈవిడ పుట్టు పూర్వత్రాలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఏ సినిమాలు చేశారు సీరియల్స్ కి రాక మున్పు ఈవిడ ఏం చేసేవారు అనేది పూర్తిగా తెలుసుకుందాం ఆమె సీరియల్లో రాజమాతగా అలాగే శ్యామలదేవిగా మనందరం చూస్తున్న ఈవిడ అసలు పేరు శిరీష సౌఘన్ అయితే ఈవిడ పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున పుట్టారు అయితే ఇవిడ గుడి గుడివాడ ఆంధ్రప్రదేశ్లో జన్మించారు నిజానికి ఇవిడ సొంత ఊరు కూడా గుడివాడనే అయితే ఈవిడ సిద్ధార్థ మహిళ కళాశాల అలాగే సిద్ధార్థ స్కూల్లోనే చదువుకున్నారు ఈ రెండు స్కూల్స్ కూడా విజయవాడలో ఉన్నాయి అంటే ఎక్కువగా ఆవిడ విద్యాభ్యాసం చేసింది విజయవాడలోనే తర్వాత ఆవిడ నీలికృష్ణ అనే ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ని పెళ్లి చేసుకున్నారు ఇక కెరియర్ విషయంలోకి వచ్చినట్టయితే శిరీష సౌగంద్ గారు ఎక్కువగా మలయాళం తెలుగు కన్నడం తమిళ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నటించారు అయితే మొట్టమొదటి సినిమా ఆవిడ మలయాళంలో చేశారు రవలి అనే ఆ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది తర్వాత అలా అదే మలయాళంలో జడ్జ్మెంట్ అని ఒక సినిమాతో అందరికీ సుపరిచిత్రాలు అయిపోయారు ఇక ఆవిడ తెలుగుకి సంబంధించి చిరంజీవి విష్ణు మంచు ఇలాంటి అగ్రతారలతో కూడా నాకు నటించారు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ జగపతి బాబు తాజాగా అలా వైకుంఠపురంలోని అల్లు అర్జున్ దెగ్ సినిమాలో కూడా నటించారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆవిడ ఎక్కువగా శుభాకాంక్షలు పెళ్లి సందడి వినోదం లాంటి సినిమాలతో చాలా అద్భుతంగా పేరు తెచ్చుకున్నారు నిజానికి శిరీష గారిని ఎక్కువ మంది గుర్తుపట్టింది సీరియల్స్ అనే చెప్పుకోవచ్చు ఆవిడ చేసిన సినిమాలలో శుభాకాంక్షలు పెళ్లి సందడి వద్దు బావా తప్పు వినోదం లాంటి సినిమాలు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి అయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆవిడ జన్మించినప్పటికీ కూడా ఆవిడ పంతొమ్మిది వందల తొంభైలో నుంచి సినిమాల్లోకి అంటే ఎక్కువ ముందుగా వెన్నెరలోకి అడుగు పెట్టారు సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎన్నో చేస్తూ వచ్చారు ఇక ఆవిడ చేసిన సినిమాలలో ముఖ్యంగా బాస్ సినిమా చాలా మంచి పేరు తెచ్చుకుంది అదేనండి కింగ్ నాగార్జున నటించిన సినిమా దానిలో నయనతార పూనం బజ్వాల్ ఇద్దరు కూడా హీరోలు హీరో హీరోయిన్లుగా చేశారు ఇక దానిలో కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు ఇక ఆ తర్వాత ఆవిడ బుల్లితెర ప్రస్థానం ఆవిడ జీవితాన్ని మార్చేసింది అయితే ఆ బుల్లితెరలో ఆవిడ చేసిన సావిత్రి అలాగే రీసెంట్గా కార్తీక దీపం సీరియల్లో కూడా ఆవిడ నటించారు అయితే కార్తీక దీపం సీరియల్ సీరియల్లో నటించింది చాలా చిన్న పాత్ర అయినప్పటికీ కూడా ఆవిడ మంచి గుర్తింపు వచ్చింది ఇక సీరియల్స్ విషయానికి వచ్చినట్టే నమో వెంకటేశం సా శ్రావణ సమీరాలు అత్తారింటికి దారేది స్వాతి చినుకులు ఇలాగా సావిత్రి ఇలా ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటించారు ఇక ఈవిడ తమిళ సీరియల్స్లో లో కూడా నటించారు వందల్ శ్రీదేవి అనే ఆ సీరియల్ మంచి గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ హైదరాబాద్ లో ఉంటున్నప్పటికీ కూడా ఆవిడకి ఎక్కువగా ఆవిడ సొంత ఊరు సొంత జిల్లా అయినా కృష్ణా జిల్లాని ఎంతగానో ఇష్టపడుతుంటారు అయితే ఆవిడకి ఇష్టమైన హీరో హీరోయిన్ల గురించి అలాగే ఇంకా ఎన్నో విషయాల్ని కూడా ఆవిడ షేర్ చేసుకున్నారు తెలుగు తమిళ కన కన్నడ హిందీ ఇంకా ఎన్నో భాషల్లో ఆవిడ దాదాపుగా డెబ్బై ఐదు నుంచి వంద సినిమాలు చేశారు కానీ ఆవిడ మాటల్లో ఆవిడ చెప్పిన విషయాలు ఏంటి అంటే సినిమాల్లో కన్నా కూడా సీరియల్స్లో ఆవిడకి మంచి గుర్తింపు వచ్చిందిట అయితే ఇదంతా క్రెడిట్ టు తన హస్బెండ్ అంటోంది నీరికృష్ణ ఇంజనీర్గా ఆయన వృత్తి చేస్తున్నప్పటికీ కూడా శిరీష గారిని ఎక్కడా కూడా అబ్జెక్షన్ చేయలేదుట నువ్వు సీరియల్స్లో నటించకూడదు బుల్లి తెలకు వెళ్ళకూడదు ఇట్లాగా ఎన్నో రకాలుగా అబ్జెక్షన్స్ చాలామంది పెడుతుంటారని కానీ తనకు అలాంటివి ఏమీ లేవని అందుకని నేను చాలా హ్యాపీగా నాకు ఇష్టమైన వృత్తిని చేసుకుంటున్నానని చెప్పారు అయితే ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో పర్సనల్గా కూడా తన హస్బెండ్కి తన థ్యాంక్స్ చెప్పడం జరిగింది మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి